డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ భావాలోచనను ఆలోచనాలోచనాలు విశ్వశ్రేయస్సుకు దోహదమవుతాయి అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆలోచనాలోచనాలు విశ్వశ్రేయస్సుకు దోహదమవుతాయి ఇక వినండి ఎక్కడివి ఆలోచనలు లోచనాలు లేకున్నా మనిషికి ఆలోచనలు మాత్రం తప్పకుండా ఉంటాయి ఆలోచనలు లేని జీవనం ఆనందం లేని భావనం వ్యర్థం అంటారు పెద్దలు పుట్టిన ప్రతి మనిషి బుద్ధి తెలిసిన నాటి నుంచి ఆలోచించటం ప్రారంభిస్తాడు తానెవరో తాను ఎందుకు ఈ భూమిపై పుట్టాడో తాను ఏమి చేయాలనుకుంటున్నాడో ఆ విషయాలను అన్నింటినీ గురించి మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు ఒక్క నిద్రలో తప్ప మేల్కొని ఉండే అన్ని సమయాలలోనూ సందర్భాల్లోనూ మనిషి ఆలోచించకుండా ఉండలేడు ఆలోచనలు మనిషి సహజ స్వభావాన్ని అనుసరించి మంచి చెడులకు లోనవుతుంటాయి సంయమనంతో చేసే ఆలోచనలు భవితవ్యాన్ని బంగారు బాటలతో నిర్మిస్తాయి ఆవేశకావేశాలతో చేసే ఆలోచనలు విధ్వంసాత్మకలకై తిరోగమన పదంలో ప్రయాణిస్తూ భవిష్యత్తును అంధకార బంధురంగా మారుస్తాయి ఆలోచనలు వన్నెదేరినప్పుడు ఉప్పు సముద్రాలు సైతం అమృత సాగరాలు అవుతాయి ఎడారులన్నీ నందనవనాలవుతాయి మనిషి ఆలోచన పరిణామ దశలో అతన్ని చంద్రమండలంలో కాలు మోపే విధంగా ప్రేరణనిచ్చింది గ్రహాంతరాల శోధనల కోసం రోదసిలో ప్రయాణించేందుకు స్ఫూర్తిని ప్రసాదించింది కలలను సృష్టించే ఆలోచనలే ఆ కళలను కనుల ముందు నిలిపే సాధనాలవుతాయి అన్నింటినీ కలిపి చూసే ఆలోచనల వల్ల ప్రతి అణువు అమూల్య వస్తువుగా మారుతుంది అది అద్భుతాలను సృష్టిస్తుంది అక్షరాల కలయికలో ప్రభవించే అర్ధశక్తి ఎన్నో ఆలోచనలకు ప్రాణం పోస్తుంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తల ఆలోచనలే కదా నవీన విశ్వనిర్మాణంలో అద్భుత ఆవిష్కరణలకు నాంది అయ్యాయి తత్వశాస్త్రాలన్నీ ఆలోచనల్లో నుంచే పుట్టాయని ఉపనిషత్తులు నిరూపిస్తున్నాయి నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను నేను ఏం చేయాలి ఇత్యాది ప్రశ్నల పరంపరల్లో నుంచే అనేక మతాలు ఆవిర్భవించాయి మానవుడి చరమగమ్యాన్ని నిర్దేశించాయి ఎన్నో దారులను సృష్టించాయి అధ్యయనం చేయనిదే ఏ విద్య తెలియదు అధ్యయనం చేసే సమయంలో మనిషిలో పుట్టే ఆలోచనలు కొత్త అధ్యయనాలకు మార్గం చూపుతాయి అలా విజ్ఞానం విశ్వంతో ముఖం కావడానికి మూలమైనవి ఆలోచనలే ఒక్క చిన్న ఆలోచన ప్రపంచ స్వరూపాన్ని మార్చివేస్తుందనడానికి నేటి వైజ్ఞానిక ఫలాలే ప్రత్యక్ష నిదర్శనాలు ఆలోచన సార్థకంగా ఉండాలే కానీ నిరర్ధకంగా ఉండకూడదు పునాదుల్లో నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా దృఢంగా నిర్మిత ఉన్నత భవనంలా ఆలోచనల నిర్మాణం జరగాలి అప్పుడే మనిషి ఆలోచనలు విశ్వశ్రేయస్సును అందిస్తాయి అని భావనాలోచనను డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ అందజేయగా మీ కానమూకు కథావచనం శ్రోతలకు ఆలోచనలోచనాలు విశ్వశ్రేయస్సుకు దోహదమవుతాయి అనేటువంటి అంశాన్ని మీ కానమూక స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు